నారాయణాయ హరి ఓం తత్సత్. ఈ అక్టోబర్ నెలలో ధనుసు రాశి వారి గురించి చెప్తాను. ధనురాశి వారికి ఈ నెలలో మీకు అద్భుతమైన సమయం లభిస్తుంది. వ్యక్తిగతంగా మరియు కెరీర్ పరంగా మీరు మెరుగైన జీవితాన్ని చూస్తారు, మరింత మెరుగ్గా అభివృద్ధి పొందుతారు మరియు మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి సరైన అవకాశాలను మీరు కనుగొంటారు. మీ సహోద్యోగుల నుంచి మంచి పేరు, ప్రఖ్యాతులు మరియు నమ్మకం మీకు లభిస్తుంది. ఉద్యోగం లేదా ప్రమోషన్లో మార్పు కోసం ఎదురు చూసే వారికి ఈ నెలలోనే లభిస్తుంది. మీపై అధికారులు, సహోద్యోగుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. మీరు తక్కువ శ్రమతో మీ అన్ని పనులను పూర్తి చేస్తారు. ఈ నెల చివరి వారంలో సూచించిన విధంగా ప్రయాణం లేదా కొంత మార్పు ఉంటుంది. ఆర్థిక పరంగా మూడవ వారం నుంచి మీకు సరైన సమయం లభిస్తుంది. ఆదాయంలో పెరుగుదలను చూస్తారు మరియు మీ పెట్టుబడులు మంచి ప్రతిఫలాన్ని ఇస్తాయి. ఇల్లు లేదా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయాలని మీరు అనుకున్నట్టయితే ఈ విషయంలో ముందుకు సాగడానికి ఇదే సరైన సమయం. గత 2 వారాల్లో డబ్బు ఖర్చు చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ 2 వారాల్లో అనవసర ఖర్చులు సూచించబడతాయి. కుటుంబ పరంగా చూస్తే అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుంచి మంచి మద్దతు లభిస్తుంది. వివాహం లేదా సంతానం కోసం ఎదురు చూసినట్లయితే ఈ నెలలోనే మంచి ఫలితం లభిస్తుంది. ఈ నెలలో మీరు కుటుంబ ఫంక్షన్ను కూడా ఆస్వాదిస్తారు. మీరు మీ పాత స్నేహితులను మళ్ళీ కలుసుకుంటారు మరియు వారితో మంచి సమయం ఉంటుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యల నుంచి త్వరగా కోలుకోవడం జరుగుతుంది. ఈ నెలలో ఎలాంటి గణనీయమైన ఆరోగ్య సమస్య ఉండదు. అయితే ఈ నెల చివరి వారంలో మీరు మెడనొప్పి లేదా నరాల సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు. ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి సరైన విశ్రాంతి తీసుకోవాలి. వ్యాపారాలకు సరైన సమయం ఉంటుంది. మీరు అమ్మకాలు మరియు సంపాదనతో పెరుగుదలను చూడవచ్చు. పెట్టుబడుల నుంచి మీకు మంచి ప్రతిఫలాలు కూడా వస్తాయి మరియు ఈ నెలలో మీ భాగస్వామ్యులు కూడా మీకు ఎంతో సాయం చేస్తారు. మీరు ఒక కొత్త వెంచర్ ప్రారంభించాలని లేదా భాగస్వామ్యం టై అప్ కావాలని కోరుకున్నట్టయితే ఈ నెలలో దానికి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు ఈ నెలలో సరైన సమయం ఉంటుంది. అనుకున్న ఫలితాలు పొందుతారు. వీరికి చదువు పట్ల ఏకాగ్రత, ఆసక్తి పెరుగుతుంది. మీ యొక్క శక్తి మరియు తెలివితేటలు నాయకత్వ లక్షణములు పుష్కలంగా కలిగి ఉంటాయి. ఇది మిమ్మలను ఇతరులతో మిమ్మలను భిన్నముగా ఉండేందుకు లభిస్తుంది. అయినప్పటికీ కొన్ని అనవసర నిర్ణయములు తీసుకున్న తరువాత బాధపడటం వంటివి చేస్తారు. ధనుసు రాశి వారికి ఎవరికైతే ఇంకా ఉద్యోగం లేదో వారు దానికోసం మరింత కష్టపడవలసి ఉంటుంది. మీరు మీ యొక్క స్నేహితుల నుండి టీవీ, మొబైల్కి దూరంగా పాటించడం వలన మాత్రమే మీరు అన్నింటి విజయాలను అందుకుంటారు. ఆర్థిక పరంగా మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఎవరి దగ్గరైనా అప్పు చేసినట్లయితే వాటిని మీరు తిరిగి చెల్లిస్తారు. కుటుంబ పరంగా విషయానికి వస్తే మీకు మీకంటే పెద్దవారైనటువంటి మీ తోబుట్టువులతో సంబంధములు మెరుగుపడతాయి. మీ కుటుంబంలో చిన్నవారైన వారికి తగిన సమయం కేటాయించి వారితో మరింత దగ్గరగా ఉండేందుకు ప్రయత్నించండి. మీ తల్లిగారు మీకు చదువుల్లో సహాయ సహకారాలు అందిస్తారు. తద్వారా మీరు మీ యొక్క చదువుల్లో విజయాలను అందుకుంటారు. ప్రేమకు సంబంధించిన వ్యవహారంలో అనుకూలంగా ఉంటాయి మరియు మీ ప్రియమైన వారిని మీ తల్లిగారికి పరిచయం చేస్తారు. మీ తల్లిగారు మీ యొక్క ఎంపికను మెచ్చుకుంటారు. మీరు ఆరోగ్యపరంగా మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చిన్న చిన్న విషయాలు కూడా మీరు ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. మరిన్ని అనుకూల ఫలితాల కోసం మీరు ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. నమస్కారం.